ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న గౌరవనీయురాలు మరి ఉత్తరాంధ్రలోనే తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని ఈ రోజు మహిళల కోసం అనేక రకాలుగా తన కాన్స్టిట్యూన్సీలో పోరాడుతూ పోలీసులను కూడా నిలదీస్తున్న ఏకైక మహిళ గౌతు శిరీష గారికి ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం ఇక్కడ దాకా తీసుకొచ్చి మరి అందర్నీ మనందర్నీ కూడగట్టే ప్రయత్నం గత సంవత్సరం నుంచి చేస్తూ మరి మనందర్నీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చిన గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారికి అదే విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ రోజు పార్టీ ఆఫీస్ లో 24 గంటలు పని చేస్తూ ప్రతి కార్యకర్త యొక్క గోడును వింటూ న్యాయం జరిగేలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో మరి కొంతమంది మిస్లీడ్ చేసి కొంతమందిని రానికుండా చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళందర్నీ కూడా కూడగట్టి వాళ్ళందర్నీ నిజాలు తెలుసుకొని ఈ రోజు పార్టీని క్రమ పద్ధతిలో నడిపిస్తున్న మన ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న గారికి వేదికను అలంకరించిన ఇతర పెద్దలకి ఇక్కడ విచ్చేసిన బీసీ నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు గత 3.5 సంవత్సరాలుగా ఏ రకంగా ఈ వైసీపీ పార్టీ పరిపాలిస్తుందో మనం చూసాం. విపరీతమైన హెరాస్మెంట్ మీరే చూశారు. 5 సార్లు 6 సార్లు గెలిచిన మన ఎమ్మెల్యేల్ని అలాగే మన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నని కొల్లు రవీంద్ర గారిని ఎవరైతే బీసీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కారణం లేకుండా కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి నెలల తరబడి జైల్లో ఉండేలాగా చేసి ఈ రోజు పైసార్చిక ఆనందం పొందుతున్న పార్టీ ఏదన్నా ఉంది అంటే అది వైసీపీ పార్టీ. మాట్లాడితే మేము బీసీలకు ఇది చేశాం అది చేశామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ వేదిక ద్వారా వైసీపీ పార్టీని ఒకటే నేను అడగదలుచుకున్నా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బీసీల కోసం 33% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అందరూ నాయకులుగా ఉండాలి అనే ఉద్దేశంతో మరి 34% రిజర్వేషన్లు తీసుకొస్తే ఈ రోజు ఈ వైసీపీ పార్టీ ఆ రిజర్వేషన్ కి కోత బిగించేసి 16,500 మంది బీసీలకి నాయకులయ్యే అవకాశాన్ని తీసేసిన మాట వాస్తవం కాదా? అంతటి నీచ చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైసీపీ పార్టీ. గతంలో మరి అచ్చెన్న ఆధ్వర్యంలో ఆదరణ పథకం 1,000 కోట్ల పైన మరి బీసీలకి పనిముట్లు చేతి వృత్తులు గౌరవించే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో 1,000 కోట్ల పైన బడ్జెట్ కేటాయింపులు చేస్తే ఈ రోజు ఆ పథకం ఎటుపోయిందో తెలియని పరిస్థితి. విదేశీ విద్య, మన బడుగు బలహీన వర్గాల పిల్లలు, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు మనం అందరం చాలా ఉన్నాం. విదేశాల్లో చదువుకోవాలి అనే ఆశ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య ద్వారా ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయలు కేటాయిస్తే ఈ రోజు ఆ విదేశీ విద్యని తీసి అవతల పారేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైసీపీ పార్టీ. అలాగే బడ్జెట్ లో 41,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఖర్చు పెడితే 3,000 కోట్లు కేటాయించి అది కూడా ఖర్చు పెట్టకుండా పచ్చి అబద్దాలు ఆడుతున్న పార్టీ ఏదన్నా ఉంది అంటే అది వైసీపీ పార్టీ. అంతేకాకుండా మత్స్యకారులని విపరీతంగా ఇబ్బంది పెట్టి పనికి మాలిన జీవోలన్నీ తీసుకొచ్చి ఈ రోజు మత్స్యకారుల సొసైటీలన్నీ కూడా వైసీపీ నేతల కనుసందల్లో నడిచే విధంగా తయారయ్యింది అంటే దానికి కారణం ఈ నీచ పార్టీ అయిన వైసీపీదే అని చెప్పక తప్పదు. ఇలా అంతేకాకుండా గత 3.5 సంవత్సరాల్లో కార్యకర్తల్ని, బీసీ కార్యకర్తల్ని ఏ రకంగా ఏడిపించారో మహిళలు సైతం నన్ను కూడా వదిలిపెట్టకుండా, ఎవరిని వదిలిపెట్టకుండా ఏ రకంగా వాళ్ళు 30 తిప్పలు పెట్టి హెరాస్మెంట్ చేస్తున్నారో కూడా మనం చూసాం. అయినా సరే మనం ఎవరం కూడా వెనక్కి తగ్గకుండా పోరాడుతానే ఉన్నాం, పోరాడుతానే ఉంటాం. మళ్ళీ 2019 సంవత్సరం
2024 సంవత్సరం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మనం అందరం కూడా కష్టపడి ఏదైతే కమిటీలు చేశారో ఆ కమిటీలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా మరి న్యాయం చేసే విధంగా న్యాయం చేసి కష్టపడి చంద్రబాబు నాయుడు గారిని ఈసారి గెలిపించుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థాంక్యూ.